అసలు జగన్ 5 పైసలు ఎవరిని తినేయట్లేదు, మొత్తం తనే తినేస్తున్నాడు, రాష్ట్రాన్నంతా దోచేసుకుంటున్నాడు. అందుకనే ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నారు, ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అసంతృప్తులుగా ఉన్నారు. మొన్నటిదాకా వార్తలు రాసుకొచ్చి అది జనాలు చూశారు కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే సాధారణ ప్రజలకు రీచ్ అయ్యేది, ఇప్పుడు ఇసుక సాధారణ ప్రజలు పెద్దగా పట్టించుకోరు, మైనింగ్ సాధారణ ప్రజలు పట్టించుకోరు, వాటిట్లో తింటూ ఉంటారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు తింటూ ఉంటుంటారు. కానీ సాధారణ ప్రజలకి సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు తింటంటే, లేదంటే కనుక వాళ్ళని ఏదైనా డబ్బులు డిమాండ్ చేస్తుంటే ఖచ్చితంగా అది సీరియస్ అవుతారు. అది గతంలో తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు చేసిన తప్పు వలన ప్రభుత్వానికి ఇబ్బంది. జగన్ దగ్గరకు వచ్చేటప్పటికి అట్లాంటివన్నీ కూడా డీబీటీ కావడం లేకపోతే ఇంటింటికి వాలంటీర్ పెన్షన్ ఇచ్చి రావడంతో ఆ ప్రాబ్లం రాలేదు. కాబట్టి జగన్ తిన్నాడు అన్నటువంటి జనంలోకి వెళ్ళట్లేదు. కాబట్టి ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఏ ఏ నియోజకవర్గంలో ఎంతెంత తినేశారు అంటే ఆ పేరు రాయరు. పేరు రాస్తే వాళ్ళు పరువు నష్టం దావా వేస్తారు. పరువు నష్టం దావా వేస్తే తిరుగుతూ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ రామోజీ గారికి ఒక ప్రాబ్లం ఉంటుంది. రేపటి ఎలక్షన్లో కనుక చంద్రబాబు గెలిస్తే ఓకే, మళ్ళీ 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంటుంది, భారతదేశం కూడా చాలా బాగుంటుంది. నరేంద్ర మోడీ ఓడిపోయి తెలుగుదేశం గెలిచి కేంద్రంలో గందరగోళ పరిస్థితి వచ్చేస్తే అసలు రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూర్చుని తీన్ బార్ పండగ కూడా చేసుకుంటారేమో. బట్ అలా కాకపోతే అక్కడ మోడీ వచ్చి ఇక్కడ కనుక చంద్రబాబు గెలిచినా చాలు, పూర్తి ప్రశాంతంగా ఉంటారు. ఒకవేళ పొరపాటున జగన్ కనుక గెలిచాడంటే కనుక ఇప్పటిదాకా లీగల్ ఫైట్ అనేది చూడలేదు. లీగల్ లిటిగేషన్స్ పెట్టడంలో జగన్కి మించినోడు ఎవడూ లేడు అనడానికి సాక్ష్యం అమరావతి యాత్ర మధ్యలో ఆపించేటటువంటి వ్యవహారం కావచ్చు, లేకపోతే చంద్రబాబు ఫేస్ చేసినటువంటి పరిస్థితి కావచ్చు. కాకపోతే ఏంటంటే ఉట్టి లీగల్ ఫైట్ చేసుకుంటూ కూర్చుంటే కోర్టులు లాయర్ల చుట్టూ తన టైం సరిపోతుంది కాబట్టి అతను వదిలేశాడు. అక్కడ అతను కనుక బిగిన్ చేస్తే అందరూ పరువు నష్టంగా వలేస్తే ఏమవుతుంది? అప్పుడు రేపు పొద్దున ఇక నెక్స్ట్ ట్రిప్ కనుక వీళ్ళు కోరుకోవాల్సింది ఆ స్వరూపానంద ఇంద్ర సరస్వతి అంటే జగన్కి అనుకూలం అంటున్నారు కాబట్టి మిగతా స్వామీజీలందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేయాలి, జగన్ని ఓడించి బాబుని తీసుకురండి స్వామి. పొరపాటున అక్కడ కనుక జగన్ గెలిచాడా, వీళ్ళకి రేపు పొద్దున లీగల్ సినిమా, ఆర్థిక మూలాలకు సంబంధించినటువంటి సినిమా అనేది కనబడతాయి.